సంఘం మీద కోపం ఉంటే నిలదీయండి. అక్కడికి వచ్చి మీరు ఇలా చేశారు, ఇలా చేయకుంటే బాగుంటుందని సూచనలు చేయండి. ఓకే ఓకే అని చెప్పి వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా అని చెప్పి చేయకండి. దయచేసి అందరం తెలిసిన వాళ్ళమే, పొరపాట్లు సహజం. కొన్నిసార్లు ఓవర్ లుక్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు ఉండేది, కొన్నిసార్లు అంటే మనం ఒక 50 మందిని ఆవుడలు కాకుండా పట్టుకొని పోయి కూర్చోండి బౌండరీ. నవనాథపుర బ్రాహ్మణ సేవా సహకార సంఘ మాధ్యమంలో ఆషాఢ భోజనాలు ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. మరి మన బ్రాహ్మణ బంధువులు విశేషంగా ఇక్కడ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి ఇట్టి కార్యక్రమానికి మన మాన్యులు పెద్దలు మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు త్వరలో ఇక్కడికి వచ్చి సంఘంలో వాళ్ళు సంఘం ఉద్దేశించి వారి సందేశాన్ని అందజేస్తారు. మరి ఇంతకుముందే మాకు సంఘ భవన నిర్మాణం కొరకు 3 లక్షలు ఇచ్చిండు, మరి దాంతో పనులు కావు అనే సంఘ సభ్యులు అందరి విజ్ఞప్తి మేరకు మరి ఆయన దీర్ఘంగా ఆలోచించి ఇంకో 5 లక్షలు ప్రొసెసింగ్ వారు మా బ్రాహ్మణ సంఘంకి ఇస్తున్నారు. వారికి మా సంఘం తరఫున అందరి తరఫున వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాము. అట్లాగే ఈ బ్రాహ్మణ సంఘంలో మరి ఈరోజు సమావేశంలో అత్యధిక మరి ఈ వర్షాలు బాగా కురిసి మరి నష్టపోయిన వాళ్ళందరూ కూడా మేము సంతాపం. అదేవిధంగా మా బ్రాహ్మణ సంఘంలో చురుగ్గా ఉండి మన గుండెపోటుతోని చనిపోయిన మహేష్ పచ్చంటి మహేష్ గారు సాయనకు కూడా ఆత్మకు మరి సంతాపం ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు నవనాథపుర బ్రాహ్మణ సేవా సంఘం ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆషాఢమాస భోజన కార్యక్రమాలు జమ్యాన్మాన్ ప్రాంగణంలో గల అయ్యప్ప అన్నదాన షెడ్యూలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ఆశన్న గారి రాజేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మా సంఘపక్షాన సన్మాన కార్యక్రమం చేశాము. ఎందుకంటే మా సంఘానికి 3 లక్షలు మన జీవన్ రెడ్డి గారు తన సిడిపి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక 5 లక్షలు కూడా మా సంఘ బ్రాహ్మణ సంఘ భవనానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో మా ప్రాంతంలో ఉన్న నిరుపేదలైన బ్రాహ్మణ కూతుర్ల పెళ్ళిలకు కూడా కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కూడా నిరుపేదలైన బ్రాహ్మణులకు కూడా నేను వారికి డబుల్ బెడ్రూమ్ను ఇప్పించగలనని మాకు వాగ్దానం చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన జీవన్ రెడ్డి గారు వారి కుటుంబము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ కూడా ఆ పరమేశ్వరుడు సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మన జీవనన్న గారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఆషాఢమాస భోజనాల సందర్భంగా భోజన కార్యక్రమానికి సంఘ పటిష్టతకు మరియు సంఘ ఐక్యానికి కృషి చేయడానికి రకరకాల కారణాలను వెతికిస్తూ మరి బ్రాహ్మణుడు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణ యొక్క సూచనలు తెలియజేసుకోవాలని కలుపుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమ వివరాలను ప్రపంచానికి తెలియజేస్తున్న పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాం.